అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాం చాలా సార్లు సోషల్ మీడియాలలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం, నా మీద చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక మామూలుగానే సినిమా అమ్మాయి అనగానే తిరుగుబోతులు, ఇంకా చెప్పాలంటే పచ్చి బిచ్ తెలుగులో, అచ్చ తెలుగులో. వెరీ అన్ఫార్చునేట్ అంటే కొంతమంది మీడియా, మరికొంతమంది సోషల్ మీడియా ఎంతసేపు ఆడవాళ్ళ బతుకుల మీద, ఆడవాళ్ళ దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడం, ఫలానా హీరోయిన్ ఫలానా చోట పట్టుబడింది, ఫలానా టీవీ నటి ఇంకో చోట పట్టుబడింది, అరే ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే అంత గొప్పగా చూపించరు, ఒక దుర్మార్గుని పట్టుకోరు, అవినీతి చేసే రాజకీయ నాయకుడిని పట్టుకోరు, ఫ్రాడ్ చేసామని ఒక 5 నిమిషాలు చూపించి వదిలేస్తారు. మొన్న మొన్న డ్రగ్స్ కేసులు కూడా 3 రోజులకి ఎవరో మీడియా నోరు నొక్కేసిందని నోరు మూసుకున్నారు ప్రజలకు చెప్పడం. ఆడపిల్లల మీద ప్రతిసారి పదే పదే సంబంధం లేకుండా, నేను పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరికి భయపడే సమస్య లేదు, అంత నిజంగా అంటే నేను నెక్స్ట్ గన్ లైసెన్స్ కూడా సజ్జనార్ దగ్గర తీసుకుంటాను. నా ప్రాణాల మీదకి వస్తే నేను ఎవరినైనా చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నన్ను చాలామంది త్రేటన్ చేస్తున్నారు, ఆంధ్రాలో దేవాలయాలు కూలగొడుతున్నారు. ఈ విషయం మీద యాజ్ ఏ హిందూ నేను మాట్లాడా, నేను గొప్పగా చెప్పుకుంటే నేను హిందూ, ఎవడిని పిక్తాడో నేను కూడా చూస్తాను. మా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద హింసలు ఎందుకు చేస్తున్నారు, దేవుళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉండిందంటే, రోడ్లు దింపుతాము, నిన్ను రోడ్లో కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము, ఏమనుకుంటున్నారు వారు, ఎలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. నా జోలికంటూ వస్తే నేను చేతగాందానలాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న టైపు అస్సలు కాదు. రాజ్యాంగము స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించింది, స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. కానీ అనగారిన జాతి ఎవరిదన్నా ఉందంటే స్త్రీ జాతి, అవునా కదమ్మా? అనగారిన జాతి అనగదొక్కిన జాతి, ఆకాశమంత స్త్రీ అన్నారు. భూమి లెవెల్కి తొక్కేశారు. 2021లో పాతాళానికి తొక్కు